కడప జిల్లా బి కోడూరు మండలంలో ఉన్న బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి విశాల్ అనే విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో పాఠశాలలోని ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు బి కోడూరు ప్రభుత్వ వైద్య సిబ్బంది పాఠశాలలోని విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ చెన్నయ్య, హెల్త్ సూపర్వైజర్ బాలయ్యలు మీడియాతో మాట్లాడుతూ తమ పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. కానీ 9వ తరగతి చదువుతున్న విద్యార్థి గుడిమే విశాల్కు జ్వరం రావడంతో వైద్య సేవలు చేయించామన్నారు. ఈ మేరకు ఆ విద్యార్థికి కరోనా పాజిటివ్ చూపించిందని వాళ్లు ఆరోపించారు. వెంటనే బి కోడూరు ప్రభుత్వ వైద్య అధికారులకు ఫిర్యాదు చేశామని, విద్యార్థులందరికీ కరోనా టెస్టులు చేయించినట్లు వారు వెల్లడించారు. ఏమన్నా టెస్ట్ చేస్తారా మేడం? చేశారు, అయిపోయింది. మీరు ఒక ప్రశ్న రాత్రి మంగళవారం రాత్రి ఒక అబ్బాయికి జ్వరంగా ఉండడం వలన అప్పుడే కోవిడ్ వాళ్ళు హాస్పిటల్ నుంచి రావడం, కోవిడ్ టెస్ట్ చేయడం జరిగింది. బుధవారం ఉదయానికల్లా మాకు అబ్బాయికి పాజిటివ్ అనేది తెలిసింది. వెంటనే మా ఉన్నతాధికారుల పెద్దలకి తెలియజేయడం జరిగింది. అయితే మా హెడ్ ఆఫీస్కు ఉన్నతాధికారుల దగ్గర తెలుస్తాను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ఉన్న మిగతా పిల్లలు కూడా ఆ క్లాస్ పిల్లలకు కోవిడ్ టెస్టులు చేపించండి, తర్వాత మిగతా వాళ్ళకు కూడా కోవిడ్ టెస్టులు చేపించిన తర్వాతనే ఇంటర్ పొంగల్ హాలిడేస్కి పంపించమని తెలియజేశాను. దానికి అందులో భాగంగా ఈరోజు పిహెచ్సి వాళ్ళు బీకోటి వాళ్ళని పిలిపించి మేము టెస్టులు చేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు విద్యార్థులకు హెల్త్ పరంగా వీళ్ళకు జాగ్రత్తలు, వాళ్ళకు వైద్యము ఏదన్నా బాగలేకపోయినా చూస్తుంటాను. ఈ మధ్య ఒకటి పాజిటివ్ కేసు వచ్చింది. వచ్చిన తర్వాత మేము వెంటనే అలర్ట్ అయ్యి పిల్లలకు అందరికీ మాస్కులు తప్పనిసరిగా వేసుకుంటున్నారు. అయినా కూడా కొంతమంది కూడా అందరికీ చెప్పినాము వేసుకోమని, తప్పనిసరిగా శానిటైజేషన్ కూడా చేయించాము. వెంటనే మేము మాకు మండలం డీకోడర్ కాబట్టి సిఎస్సి వాళ్ళకు చెప్తే వాళ్ళు వెంటనే వస్తాం సార్ అని చెప్పిండ్రు. వచ్చినారు, చేసినారు. తర్వాత కోవాక్సిన్ కూడా 3వ తేదీ స్టార్ట్ చేసిండు గవర్నమెంట్ రూల్ ప్రకారం. 4వ తేదీ కూడా ఇచ్చారు. పాజిటివ్ వచ్చినందుకు మళ్ళీ స్పెషల్గా ఈరోజు మేము నిన్న ఉన్నతాధికారికి ఫోన్ చేసి చెప్పినందువల్ల ఈరోజు అందరికి పరీక్షలు చేయడం జరుగుతుంది సార్. వాళ్ళకు తగిన జాగ్రత్త చేసాం. పోయే లోపల అందరికీ ఆరోగ్యపరంగా ఆరోగ్యంగా ఉండాలా, మరి ఇబ్బంది పడకూడదని చెప్పినాం. ఒకవేళ ఎవరన్నా పోయే టైంకి నీరసంగా అట్లా ఏమైనా అనిపిస్తే కదా వాళ్ళకు ముందు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి పిలిపించేదానికి కూడా మేము చెప్పిన వాళ్ళకు వస్తాం సార్ మీరు పిలిపి చెప్తారని మాకు వీళ్ళు చెప్పారు. డిపార్ట్మెంట్ వారు తీసుకుంటున్నారు జాగ్రత్తలు.